हिंदू धर्म प्रेक्षक नमस्कार चामुंडेश्वर सेवा समिति वारी महाबिल्वं वारु समर्पिंचु अदृष्टलक्ष्मी कार्यक्रमानिकि स्वागतं सुस्वागतं। प्रति रोजुलागे प्रेक्षकुलकु जातकपरमैन समस्यलकु चक्कटि परिष्कारालु तेलियजेयडानिकि अलागे अम्मवारी शेष वस्त्रालनु अंदजेयडानिकि मनतो पाटु उन्नारु प्रमुख ज्योतिषुलु देवी उपासकुलु मैसूरु दत्तपीठ आस्थान विद्वांसुलु मरियु वास्तु ब्रह्म श्री कोडगंट्ल श्रीराम शरण गारु मनतो पाटु उन्नारु। मरि गुरुवु गारितो मात्लाडेद्दां। నమస్కారం గురుగారు। జై గురుదత్త। అలాగే గురుగారు ప్రతిరోజు కూడా ప్రేక్షకులకు మీరు చక్కని ఆశీర్వాదాలతో పాటు మంచి శ్లోకం చెప్తారు। ఈ రోజు కూడా ఒక మంచి శ్లోకంతో మనం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం। శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః గణపతి సచ్చిదానంద సద్గురవే నమః దత్త విజయానంద తీర్థ స్వామినే నమః మాధవానంద మదనానంద స్వామినే నమః అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీయ నమః లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర ముఖ్యామరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం నమస్తేస్తు మహాదేవి శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే। వైకుంఠములో నివసిస్తున్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆ పుణ్య దంపతులకు శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ అదృష్ట లక్ష్మీ ప్రేక్షకులతో పాటు హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ ఆ తల్లి దీవెనలు ఎల్లవేళలా ఎప్పుడూ ఉండాలని ఆ తల్లికి వందనాలు సమర్పిస్తూ మీ అందరికీ ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం। గురుగారు ఈ రోజు మన మొదటి కలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం। హలో హలో నమస్తే అమ్మ। నమస్తే అమ్మ, మీ పేరు చెప్పండి అమ్మ। నా పేరు పావని అండి। పావని గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మ నెల్లూరు డిస్ట్రిక్ట్ వెంగళగిరి నుంచి। ఓకే అండి, ఇంతకు ముందు ఎప్పుడైనా కాల్ చేశారా మీరు? లేదండి, ఆ నెల నుంచి ట్రై చేస్తాను, మీ వాళ్ళ దర్శనం। ఓకే అండి, మాకు ఈ రోజు మరి మీ అదృష్ట లక్ష్మిలో మీకు అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నాను। అలాగే మరి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో నక్షత్రం రాశి చెప్పండి అమ్మా। నా పాప నక్షత్రము తులా రాశి। తులా రాశి నక్షత్రం తులా లగ్నం। ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి। జై గురుదత్త। జై గురుదత్త గురువు గారు నమస్కారం। అమ్మా ఆశీర్వచనాలు, చిత్తా నక్షత్రం చెప్పారు, తులా రాశి చెప్పారు, లగ్నం కూడా తులా లగ్నమేనా? అన్నా తులా లగ్నమే। అంటే చిత్తా నక్షత్రంలో మూడవ పాదమా నాలుగవ పాదమా? రైట్ అండి, రైట్। మా చక్కటి శుభ పరిణామాలు ఇస్తాను తల్లి, ముందుగా రాశి చక్రం ప్రారంభిద్దామా? రైట్, తులా రాశి అండి ప్రారంభించండి శ్రీ విద్య గారు। జై గురు దత్త, ఏమ్మా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తప్పకుండా చిత్తా నక్షత్రము నక్షత్రాధిపతి కుజుడు, తులారాశి రాశ్యాధిపతి శుక్రుడు, లగ్నము కూడా తులా లగ్నము కాబట్టి లగ్నాధిపతి కూడా శుక్రుడే కాబట్టి అనేక కళలయందు నైపుణ్యతతో పాటు చతుష్షష్టి కళలయందు నైపుణ్యత ఉంటుంది। ఒక వివాహమే కాదు, ఉద్యోగపరంగా ప్రమోషన్స్ పరంగా గృహపరంగా అన్ని రంగాలలో కూడా చక్కటి విజయాలు వారికి రావడానికి అవకాశాలు ఇదే సంవత్సరము 2020 శ్రావణ మాసము నుంచి ప్రారంభమవుతుందమ్మా। శ్రావణ మాసము నుంచి మీరు కార్తీక మాసంలోపు వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి మీకు తప్పకుండా శుభ ఫలితాలు రావడానికి అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి, సరేనా? అలాగే ఓ మంచి పరిష్కారం తెలియపరుస్తాను, సరేనా? అదృష్ట లక్ష్మిలో మొదటి ఆప్షన్ మిస్ అయిపోయారా, చూసుకున్నారా? ఎక్కడాగింది? ఫోన్ కట్ అయిందమ్మా? హలో, ఎక్కడాగిందమ్మా అదృష్ట లక్ష్మిలో? ఎక్కడాగింది బాణం గుర్తు దగ్గర? ఏ రాశి ఆగింది? సరే, మంచి పని చేశారు, మొదటిసారి మిస్ అయిపోయారు, రెండో ఆప్షన్ లోకి వెళ్ళండి విద్య గారు। రెండో ఆప్షన్ లోకి వెళ్దామమ్మా, ఇక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, మీకు ఇష్టమైన రంగు చెప్పండి।
స్కై అంటే ఆకాశం ఓకేనండి సింహరాశి దగ్గర ఉన్నటువంటి రంగే ఓకే ప్రారంభించండి అయితే వీరికి పరిస్కారములు కూడా కాలసర్ప దోషము ఖండిత కాలసర్ప దోషము సవ్య కాలసర్ప దోషము అపసవ్య కాలసర్ప దోషము మాంగళిక మాంగల్య అంగారక కుజ దోషాలు గ్రహాలు వక్రీకరించడం ఇలాంటివి లేవు చాలా అద్భుతమైనటువంటి జాతకం ఇక్కడ మీరు ఆ పరిస్కారం కూడా ఎందుకు తెలియపరుస్తున్నానంటే అది చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది తొందరగా వివాహం ఏర్పడుతుంది ఓకేనా రెండో ఆప్షన్ లో చాలా దగ్గరలో మిస్ అయిపోయారు మరి మూడో ఆప్షన్ లోకి వెళ్దామా వెళ్దాం సార్ రైట్ విజయగారు మరి మూడో ఆప్షన్ లోకి వెళ్దామండి మీకు నచ్చిన నంబర్ చెప్పండి 1 టు 12 నంబర్స్ ఉన్నాయి కదమ్మా 9 9 తీసుకుందాం నంబర్ 9 ఆ తీసుకోండి అమ్మా 9 నంబర్ మీ గోత్రం ఏమిటి మాది ఆత్రేష గోత్రం స్వామి ఆశ్లేష ఆ ఆత్రేష 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 ఇంటి పేరు అమ్మా రాజులు స్వామి ఇంటి పేరు బిర్జరాజు స్వామి రైట్ మూడో ఆప్షన్ లో 9 నంబర్ దగ్గర ఆగలేదు 5 నంబర్ దగ్గర ఆగింది ఇప్పుడు మీకు పరిహారం చెప్తాను ఆ పరిహారం వినండి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది విద్యగారు చెప్తారు మీరు చేసుకునేటువంటి అమ్మాయి పరంగా పరిహారం ఏమిటంటే నక్షత్రాధిపతి కుజుడు కాబట్టి నాలుగు మంగళవారాలు రాహుకాలము సమయములో అమ్మాయి నక్షత్రము అమ్మాయి పేరుపైన నిమ్మకాయ దీపారాధన వెలిగించండి ఎలా వెలిగించాలంటే షట్కోణము స్టార్ లాగా ముగ్గు వేయాలి అందులో మధ్యలో మొదటి వారం ఒక నిమ్మకాయ రెండవ వారం రెండు మూడవ వారం మూడు నాలుగవ వారం నాలుగు అలా వెలిగించి చివరి వారమున చింతపండు పులిహోర తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి శుభం జరుగుతుందమ్మా అర్థమైందా నేను చెప్పిందంతా ఓకే అంటే మీరు శ్రద్ధగా విన్నారు అదృష్ట లక్ష్మి పవర్ అది ఓకే విద్యగారు మరి నాలుగో ఆప్షన్ లోకి వెళ్దాం అమ్మా ఇదే లాస్ట్ ఆప్షన్ లక్కీ ట్రిప్ ద్వారా వెళ్తారా లేదంటే గురువు గారిని ప్రశ్న అడగమంటారా ప్రశ్న అడగండి చెప్పగలుగుతాను సరే ప్రారంభిస్తున్నాను మన మన చేతి రేఖలు మారాలంటే మన చేతి రేఖలు మారాలంటే ఒక అద్భుతమైనటువంటి దేవాలయములో ఆ దేవుణ్ణి మన స్వహస్తాలతోటి అభిషేకం చేయాలి అది ఒక గొప్ప క్షేత్రము అలాగే మీకు 12 జ్యోతిర్లింగాలలో సౌరాష్ట్రే సోమనాథంచ దగ్గర నుంచి మొదలు పెడితే కృష్ణేశంచు శివాలయే వరకు ఈ 12 జ్యోతిర్లింగాలలో ఒకటి పరమ పవిత్రమైనటువంటి ఈ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉంటుంది అక్కడ ఆ లింగానికి గనక మనము తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో గనక ఆ శివుణ్ణి ఆ యొక్క ప్రాణవట్టాన్ని తాకుతూ బాణాన్ని గనక తాకుతూ ఓం నమః శివాయ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ అనుకుంటూ ఆ యొక్క బాణాన్ని తాకుతే మన చేతిరేఖలు మారుతాయి ఆ టెంపుల్ ఎక్కడో చెప్పండి ప్రశ్న చాలా పెద్దగా అడిగానండి విద్యగారు నేను అడగడం పెద్దగా అడిగినాను కానీ చాలా చిన్న అర్థం ఉంది విద్యగారు అందులో మన చేతి రేఖలు మారడానికి అద్భుతమైనటువంటి అతిశక్తివంతమైనటువంటి దేవాలయం జీవితంలో ఒక్కసారైనా ఆ దేవాలయానికి వెళ్ళాలంట మానవ జన్మ ఎత్తినందుకు అక్కడ గనక ఆ క్షేత్రములో మన పాదము పెట్టకపోతే ఈ మనిషి జన్మ వృధానట ఇదంతా క్లియర్ గా చెప్పానండి మీరు టైం లెక్క పెట్టాలి విద్యగారు వన్ అమ్మా సమయం అయిపోతుంది నేను నంబర్స్ కౌంట్ చేస్తాను రామేశ్వరం అమ్మా రామేశ్వరం సార్ రైట్ రెండు నంబర్స్ కౌంట్ చేస్తున్నానండి నంబర్ 3 రామేశ్వరం స్వామి కరెక్ట్ సార్ 4 5 అమ్మా రైట్ ఎలాగో 12 జ్యోతిర్లింగాలు చెప్పాను కదా అందులో రామేశ్వరం కూడా ఉంది కాబట్టి మీరు రామేశ్వరం చెప్పారు రామేశ్వరం పైన శనేశ్వరం తప్పదన్నట్టుగా ఓ శాస్త్రం ఉంది కానీ రామేశ్వరానికి ఒక ప్రాముఖ్యత ఉంది ఎంత అద్భుతమైనటువంటి ప్రాముఖ్యత అంటే శ్రీ రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత రామచంద్రస్వామి ఆ దోష ఏదైతే పోవడానికి శివలింగ ప్రతిష్ఠించినటువంటి గొప్ప స్థలమే రామేశ్వరం సేతు బందేతు రామేశం అన్నారు అంటే జ్యోతిర్లింగాలలో ఒకటి వస్తుంది సముద్రము ఒడ్డున ఉంటుంది కానీ రామేశ్వరంలో ప్రతి ఒక్క మానవుడు అక్కడ కూడా దర్శించుకోవాలి అక్కడ బావులు ఉంటాయండి ఆ బావులలో నీళ్లు మన చేదబాయి ఉంటుంది అలా చేదుకుంటూ మనం శిరస్సు పైన పోసుకోవాలి
తర్వాత శివుణ్ణి దర్శనం చేసుకోవాలి. కానీ ఇక్కడ మీరు నేను అడిగినటువంటి ప్రశ్నకు మీరు చెప్పినటువంటి ఆన్సర్ మాత్రం రామేశ్వరం కాదు. మీకు 12 జ్యోతిర్లింగాల శ్లోకం వస్తుందా? సోమనాథం చా శ్రీశైలే మల్లికార్జున ఉజ్జయిన్యా మహాకాలం ఓంకారే త్వమలేశ్వరం పరళ్యాం వైద్యనాథం చాడాకిన్యాం భీమశంకరం సేతుబందే రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు వారణాస్ కష్టంగా అడిగారు మాకు అంత జ్ఞానం లేదు. ఏమండి విద్య గారు ఎంత చక్కటి సులభమైన ప్రశ్న అండి కదా. మన చేతి రేఖలు మారేటువంటి గొప్ప క్షేత్రమే. ఇంకొకటి నేను వారి క్లూ ఇచ్చాను, ఏంటి తెలుసా అమ్మ? భారతదేశంలో ఎన్నో పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి, కానీ మనిషి మానవుడి యొక్క ఆయుష్ 60, 70, 80, 90, 100 అంతకంటే ఎక్కువైతే బతకలేరు కదా. ఈ 100 సంవత్సరాలలోపు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ పుణ్యభూమిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు దర్శించుకున్నా దర్శించుకోకపోయినా ఆ ఒక్క దేవాలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలండి అని క్లూ ఇచ్చాను. అది హిందూ ధర్మంలో హైందవ సాంప్రదాయంలో హిందువుగా పుట్టినటువంటి వాడికి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమేనండి. ఖచ్చితంగా అంత పెద్ద క్లూ ఇచ్చాను. మరి ఆ క్లూ నేను ఇప్పుడు చెప్పను, సెకండ్ కాలర్ ఖచ్చితంగా చెప్పేస్తారు చూడండి, వారి నోటి నుంచే మనం తెలుసుకుందాం. జై గురుదత్త. ఓకే అండి, మరేం పర్వాలేదు. మరొకసారి అదృష్టలక్ష్మి కాల్ చేసినప్పుడు తప్పకుండా మీకు అదృష్టలక్ష్మి వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురుగారు మరొక కాలర్ మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో అండి. హలో గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి. ఓకే అండి, మీ పేరు చెప్పండి. లక్ష్మి అండి, కరీంనగర్ అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో నక్షత్రం రాశి చెప్పండి. మా తమ్ముని గురించి తెలుసుకుందాం అనండి. నక్షత్రం రాశి చెప్పండి అమ్మా. ధనసు రాశి అండి. ఓకే, గురు గారితో మాట్లాడండి అమ్మా. జై గురు దత్త. జై గురు దత్త గురు గారు, జై గురు దత్త శ్రీ గురు దత్త, జై జవాన్ జై కిసాన్ గురు గారు. జై జవాన్ జై కిసాన్. నిజంగా పూర్వీకులు ఆ యొక్క సూక్తి తీసిండ్రంటే ఉత్తగ తీయలేదమ్మా, పెద్దల మాట సర్దిమూట అన్నారు. ఈరోజు జై జవాన్ జై కిసాన్ అంటే కిసాన్ల యొక్క అవసరము మన దేశానికి ఎంత అవసరము. రైతులు నిజంగా భారతదేశానికి ఒక గుండెకాయలాగా మనందరినీ కాపాడుతున్నారు. అందుగురించే భారతదేశ సరిహద్దులో ఉన్నటువంటి వాళ్ళు జై జవాన్, ఖచ్చితంగా ప్రతి మానవుడు రోజుకొకసారైనా జై జవాన్ అనవలసిందే, జై కిసాన్ అనవలసిందే. ఈ ఇద్దరిని గనక మనం జై కొట్టకపోతే మనం ఉండలేం భారతదేశంలో. ఇంతెందుకు ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రైతులే మనల్ని కాపాడుతున్నారు. భయము తొలగించుకొని ఉదయము లేచి పొలాల పంటి వెళ్ళి నాటి ఆ పంట మనకు పంపిస్తే మనం బ్రతుకుతున్నామండి. అందుగురించే జై కిసాన్ మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. ధనస్సు రాశి అమ్మా. హలో గురుగారు. అమ్మా, మా తమ్ముడి గురించి తెలుసుకోవాలి గురుగారు. ధనస్సు రాశి అండి. ప్రారంభించండి అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారు ఆరోగ్యం బాగుండదు గురుగారు, అప్పుడప్పుడు హాస్పిటల్కి ఎన్ని హాస్పిటల్ పోయినా కూడా ఏం లేదంటున్నారు గురుగారు. లేదు, ఛాతిలో నొప్పి వస్తుంటది గురుగారు అప్పుడప్పుడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ నుండి గురుగారు. కరీంనగర్ నుంచి. నేను మంచి పరిష్కారం చెప్తాను, టెన్షన్ పడకండి. అదృష్ట లక్ష్మిలో మొదటి ఆప్షన్ లో మిస్ అయిపోయారు, రెండో ఆప్షన్ లోకి వెళ్ళండి. మనం రెండో ఆప్షన్ లోకి వెళ్దామమ్మా. ఇక్కడ రంగులు కనిపిస్తున్నాయి కదా మీకు, మీకు ఇష్టమైన రంగుని ఎంచుకోండి. గురుగారిని చెప్పమానండి అమ్మా. ఓకేనమ్మా, గ్రే రంగు తీసుకోండి అమ్మా, తులారాశి దగ్గర ఉంది బూడిద రంగు. సరే గురుగారు. రైట్, వారిని ఏం చేయండి అమ్మా అంటే మీరు కరీంనగర్ లో ఉంటున్నారు కాబట్టి మీకు కొండగట్టు దగ్గరనేనా? కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయములో కోతులకు ఆహారం తినిపించి అక్కడ ఒక రాత్రి నిద్ర చేసి మన్యు సూక్త పారాయణము ఆ స్వామివారికి చేయించండి. మీ సోదరుడికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడిపోతాడు. సుందరాకాండ పారాయణం అని ఉంటుందమ్మా, అది అక్కడ అయ్యగారులకు అడగండి, తప్పకుండా చేసి ఆ తీర్థాన్ని స్వీకరించమని చెప్పండి, తప్పకుండా జయము జరుగుతుంది. ఓకేనా? మరి నేను చెప్పిన రంగు దగ్గర కూడా ఆగలేదు, మూడో ఆప్షన్లోకి వెళ్దామా? సరే గురుగారు, నంబరు 5 నంబర్ తీసుకోండి గురుగారు. రైట్, ప్రారంభించండి అమ్మా. కరీంనగర్ లో ఎలా ఉన్నారమ్మా, అందరు బాగున్నారా? అందరు బాగున్నారు గురుగారు. ఈ వైరస్ గురించి చాలా బాధపడుతున్నారు గురుగారు అందరు. మీరు పరిష్కారం చెప్పండి గురుగారు అందరు బయటపడడానికి. తప్పకుండా, ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పానమ్మా, మళ్ళీ చెప్తున్నాను. వేప ఆకులు ఒక 10 వేప ఆకులు తీసుకొని 5 ఇలాచీలు 5 లవంగాలు మిరియాలు
అందులో కాస్త అల్లము ఇవన్నీ ఒక దగ్గర కలిపి ముద్దలాగా తయారు చేసి ఒక గోలి వేసుకుంటే ఏ సైజు ఉంటుందో ఆ గోలిలాగా 16 రోజులు గనక ప్రతి మానవుడు గోలిలాగా స్వీకరిస్తే కరోనా మహమ్మారి 100 కరోనలు రానివ్వండి అదంత గొప్ప వైద్యం చేయండి ఇంట్లో ఉన్న చిట్కాలండి ఇంట్లో ఉన్న చిట్కాలతోటి మన దేహ ఆరోగ్యం ఎప్పుడు అవుతుంది అందుగురించే ఇప్పుడు ఈ కరోనా వ్యాధి నుంచి ఎల్లిపాయలు తినాలి అల్లము తినాలి మిరియాలు తినాలి ఆవాలు వాడాలి జీలకర్ర వాడాలి పసుపు వాడాలి అని చెప్తున్నారు కదా కాబట్టి మీరు అది చేయండి అమ్మ మంచి జరుగుతుంది ఆప్షన్ 3 లో కూడా మిస్ అయిపోయారు నెక్స్ట్ దివ్య గారు మరి లాస్ట్ ఆప్షన్ ఉందమ్మ ప్రశ్న ద్వారా వెళ్తారా లేదంటే లక్కీ ట్రిప్ ద్వారా వెళ్తారా ప్రశ్న ద్వారా వెళ్తా విజయ గారు ఓకే అండి ప్రశ్న ద్వారా వెళ్తారట గురుగారు గురుగారు ఉత్తరంగా అడగండి గురుగారు కరీంనగర్ ప్రజలు చాలా గట్టి ప్రజలు ఏదైనా చెప్తారు ఓకే నా ప్రశ్న ప్రారంభమవుతుంది ఒకసారి మీరు మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అండి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓకే ప్రశ్న ప్రారంభం ఎలా ప్రారంభిస్తున్నాను అంటే సృష్టికర్త ఎవరో తెలుసా వారికి పేరు పక్కన గారు అని పిలుస్తాం కదా గారు అని పిలిస్తే మామూలు మనిషికి అంత గౌరవం ఇచ్చినప్పుడు సృష్టిని ఆరంభించి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మ అని పిలిస్తే పాపం తలుగుతుంది కదమ్మా రైట్ సృష్టికర్త ఎవరు ఇప్పుడు బ్రహ్మదేవుడు రైట్ బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగము చేసినటువంటి పుణ్యస్థలం ఎక్కడా అమ్మయ్యా చాలా కఠినమైన ప్రశ్న అనుకుంటున్నారు నేనేమనుకుంటున్నాను తెలుసా అసలు ఇంతకంటే సులభమైన ప్రశ్న ప్రపంచంలో దొరుకుతుందా అని నేను అనుకుంటున్నాను అశ్వమేధ యాగం అంటే తెలుసా మీకు అశ్వం అంటే ఏంది చూశారా కరీంనగర్ ప్రజలు ఎంత తెలివి కలవారు అంటే వాళ్ళు ఆధ్యాత్మిక రంగంలో చాలా ముందు ఉంటారు ఎందు గురించి అంటే కరీంనగర్లో చాలామంది భక్తులు నా దగ్గరికి వచ్చిపోతుంటారు కదా ఎంత మేధస్సు అంటే వాళ్ళకు ఆధ్యాత్మిక రంగంలో ఇలా మనం ఒక అక్షరం పలకగానే రెండో అక్షరం చెప్పేస్తారు శ్లోకాలలో అంత అద్భుతమైనటువంటి రైట్ అశ్వం అంటే గుర్రం అశ్వమేధ యాగము అశ్వమేధ యాగం అంటే పూర్వకాలంలో ఎలా చేసేవారు తెలుసా అశ్వమేధ యాగం అంటే ఒక అశ్వాన్ని తెచ్చి అంటే ఒక గుర్రాన్ని తీసుకొచ్చి చక్కగా పూజ చేసి ఆ గుర్రముకు కట్టినటువంటి తాడు ఉంటుంది కదా ఆ తాడును విప్పేస్తారు అంటే విప్పదీస్తారు విప్పదీసిన తర్వాత ఆ గుర్రము ఎంత దూరం ఉరుకుతుందో అంత దూరము ఆ అశ్వమేధ యాగం చేయాలి చాలా గొప్ప ప్రాముఖ్యత అలా 10 సార్లు అశ్వమేధ యాగము చేసినటువంటి మహనీయుడు ఎవరంటే బ్రహ్మదేవుడు మరి ఆ బ్రహ్మదేవుడు అశ్వమేధ యాగము ఒక్కసారి చేస్తేనే 14 తరాల పిడి కూర్చొని తినొచ్చట మరి 10 సార్లు అశ్వమేధ యాగం బ్రహ్మదేవుడు ఎందుకు గురించి చేశాడంటే సృష్టిని ఆరంభించడానికి మరి ఎక్కడ చేసిండు అనేటువంటి ప్రశ్న చాలా గొప్ప ప్లేస్ అండి నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప ప్లేసు ఇదొక ప్రశ్న నేను ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగాను కదా ఏమని అడిగాను వారికి మన చేతి రేఖలు మారడానికి ఏ దేవాలయానికి వెళ్ళాలి ఈ రెండింటిలో ఏదన్నా ఒకటి చెప్పండి సరిపోతుంది దేనికి ఇవ్వమంటారు అమ్మో ఏం పేరమ్మా మీ పేరు లక్ష్మీ గురువు గారు లక్ష్మీ గురువు రైట్ లక్ష్మీ గారు మీకు చెప్తున్నాను కానీ నేను క్లూ ఇస్తే మీరు నిలబడరండి క్షణంలో చెప్పేస్తారు నాది అదే సమస్య అప్పటికీ నేను అందరినీ గెలిపించాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు యాంకర్ కూడా మా ఆడవాళ్ళు కదా అని వారు గెలిపిస్తూ ఉంటారు అమ్మవారి శేషవస్త్రం ప్రతి ఇంటికి వెళ్ళాలని ఒక తపన ఉత్సాహంతో అదృష్ట లక్ష్మిలో ముందుకెళ్తూ ఉంటాము కానీ ఇప్పుడు మీకు క్లూ ఇస్తాను క్లూ ఇస్తే మాత్రం మీరు చెప్పకూడదు సరేనా చెప్పమ్మా చెప్పమ్మా రైట్ ఓకే 1 1 2 3 4 5 అయోధ్య అనుకుంటున్నా గురువు గారు
రైట్ మీరు నిజంగా అదృష్టము లక్ష్మీదేవి వచ్చి ఇంటి ముందడకు వచ్చిందట విద్యగారు ఇంటి ముందడకు వచ్చింది ఎందు గురించి వచ్చిందంటే మీరు చేసిన పూజలు ఆ యొక్క విధానము ఆ తల్లికి నచ్చి వైకుంఠము నుంచి దిగి చక్కగా మీ ఇంటి దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టింది కొట్టగానే మీరు తలుపు తీయలే తర్వాత తీస్తాంపో అన్నారు అప్పుడు లక్ష్మీదేవి ఏం చేసింది వెళ్ళిపోయింది అలా ఫస్ట్ ఆవిడ నిజంగా కూడా చేతిరేకలు మారడానికి ఆ ప్రశ్నకు వెళ్ళి మళ్ళీ తనంతర తనే ఆపుకొని అశ్వమేధ యాగానికి వెళ్ళిపోయింది అయోధ్యా మధురా మాయా కాశీ కంచి అవంతికా పురీ ద్వారవతి చైవా సప్తైష్వా మోక్షదాయక మోక్షము రావాలంటే నేను చెప్పిన యాత్రలు తిరగాలన్నట కానీ బ్రహ్మదేవుడు 10 సార్లు 10 సార్లు అశ్వమేధ యాగము చేసినటువంటి ప్రదేశము అయోధ్య కాదు కాదు విన్నారా ఇప్పుడు మొదటి ప్రశ్నకు మీరు కొంతైనా చెప్పగలుగుతారు నేను ఖచ్చితంగా చెప్తాను చేతిరేకలు మారడానికి ఎందు గురించి అంటే భక్తులను ఎక్కువసేపు టెన్షన్ పెట్టొద్దు ఎందు గురించి అంటే ముందే కరోనా వైరస్ తోటి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి నిజంగా చెప్పాలంటే విద్యగారు ఆడవాళ్ళు ఆడపడుచులు స్త్రీ మాతృమూర్తులకు ప్రతి ఒక్కరూ రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలండి ఎందు గురించి అంటే ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు ఆ ఇంటి కోడలు కావచ్చు కూతురు కావచ్చు ఎంత నరకం అనుభవిస్తున్నారంటే అంటే కష్టము భర్తకు వండి పెట్టడానికి పిల్లలకు వండి పెట్టడానికి అత్తమామకు సేవ చేయడానికి వర్కర్స్ పనివాళ్ళు రారు ఇటు చాకిరి అటు బట్టలు ఇటు బాసన్లు ఇటు ఇల్లు శుభ్రము చేయడానికి నిజంగా ఇంటి ఇల్లాలు మన భారతదేశంలో మన ఇరు రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు ఆడపడుచులకు మాత్రము మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు త్రైత్రింశతి కోటి దేవతల దివ్య కరుణా కటాక్షములతోటి మీ సౌభాగ్యము నిండుతనంగా ఉండాలి మీరు చేసేటువంటి కష్టము ఈ ప్రపంచములో నిజంగా ఎవరు చేయరు అటువంటి కష్టము చేస్తున్నారు ఆ కష్టములో సుఖాన్ని అనుభవిస్తున్నారు ఎందు గురించి అంటే నా భర్త ఇన్ని రోజులు ప్రొద్దున పోయి సాయంత్రం వస్తాడు కానీ ఈ 20 రోజులు మాత్రము నేను చక్కగా వండి పెడుతున్నాడు తింటున్నాడు పిల్లలు అందరు వసుదైక కుటుంబంలాగా ఒక దగ్గర ఉంటున్నారు కానీ విద్యగారు నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ఇంత కష్టపడుతున్నప్పుడు ఆ స్త్రీ మాతృమూర్తికి ఆ ఇంటి ఇల్లాలకి ఇన్ని రోజులు మనం ఇంట్లో ఉన్నప్పుడు మనము కూడా చేదోడు వాదోడుగా సహాయం చేస్తే తప్పేంటి ఓ నాది సాఫ్ట్వేర్ రంగంలో నేను పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాను నాది 5 లక్షల జీతము 5 లక్షల జీతం ఎవరికి కావాలి అన్నం మీద అన్నం పెట్టే వాళ్ళైతే కావాలి కదా అందుగురించి అన్నపూర్ణ రాష్ట్రము పిలువబడ్డది మన ఇరు రాష్ట్రాలు కాబట్టి ఆడవాళ్లకు నిజంగా మనస్ఫూర్తిగా మన మగవాళ్ళందరూ కూడా రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలని అంత సేవ చేస్తున్నారు ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి చూస్తున్నాము మీ ఇంట్లో పరిస్థితి చూస్తున్నాము మామూలుగా ఇక్కడ గ్లాస్ అక్కడ తీసి పెట్టడానికే బద్ధకం అటువంటిది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మధ్యలో అన్ని రకాల అన్ని రుచికరమైనటువంటి పదార్థాలు కూడా ఎన్నడూ తినలేని పదార్థాలు చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు అన్ని బంద్ అయిపోయినాయి కదండి వ్యాపార సంస్థలు హోటల్స్ అన్నీ బంద్ అయిపోయినాయి కాబట్టి ఆ రుచులు పిల్లలకు కావాలి కాబట్టి ఆ తల్లి కష్టమైనా సరే ఇష్టంగా ప్రేమ అనురాగాలు పెంచుకోవడానికి ఆ యూట్యూబ్లో చూసుకుంటూ చేసి పెడుతుందండి నిజంగా అటువంటి తల్లులకు మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తొందరగా కరోనా వైరస్ నుంచి బయటపడాలి అందరికీ కోరుకుంటున్నాను చేతి రేఖలు మారేటువంటి గొప్ప క్షేత్రము చెప్తున్నాను శ్రద్ధగా వినండి నిజంగా కూడా మళ్ళీ చెప్తున్నాను ఏమనంటే మానవుడు ఏ దేవాలయానికి ఏ క్షేత్రానికి ఏ క్షేత్రాన్ని దర్శించుకున్నా దర్శించుకోకపోయినా మన హిందూ మతానికి ఒక్క టెంపుల్ మాత్రం దర్శించుకోవాలి అది ఏందో తెలుసా బనారస్ కాశీ వారణాసి కాశీ అందరికి తెలుసు కదా కాబట్టి అటువంటి కాశీ నగరములో విశ్వనాథుడి యొక్క ఆ ప్రాణవట్టాన్ని తాకుతూ మంగళహారతి సమయములో తెల్లవారుజామున 3 గంటల నుంచి 4.5 గంటల సమయములో చితాభస్మము అక్కడ రోజు నాకు తెలిసి 5000 శవాలు దహన సంస్కారాలు జరుగుతాయి అంటే భారతదేశములో ఈ పుణ్యభూమిలో మోక్షము లభించాలంటే కాశీనగరములో చనిపోవాలి లేదా కాశీనగరములో దహన సంస్కారాలు చేసుకోవాలనేటువంటి మన హిందువులకు ఉన్నది ఎక్కడ చనిపోయినా కూడా అక్కడి నుంచి కాశీనగరానికి తీసుకొచ్చి మణికర్ణికా ఘాట్ ఆ ఘాటు దగ్గర రోజు 5000 శివాలు దహన సంస్కారాలు చేస్తుంటే కైలాసములో ఉన్నటువంటి హిమగిరి శ్మశాన శివుడు ఆశీర్వదిస్తాడట అందుగురించే చేతి రేఖలు మారాలంటే తెల్లవారుజామున 3 గంటల నుండి 4.5 గంటల సమయంలో చితాభస్మము నిజంగా 5000 మంది శివాలు దహన సంస్కారాలు చేస్తున్నప్పటికీ
తెల్లవారుజామున 4 నుంచి 4:30 గంటల వరకు ఆ అర్ధగంట సమయములో ఏ శివమైతే దహన సంస్కారాలు జరుగుతాయో ఆ శివములో నుంచి విభూతి తీసుకొని వస్తారండి ఎంత అద్భుతం చూడండి అంటే ఇక్కడ 4000 5000 శివాలు దహన సంస్కారాలు చేసినా ఎవరి శివములో నుంచి విభూతి స్వామి వారి దగ్గరికి వెళ్తుందో ఎంత అదృష్టం కావాలి కాబట్టి అక్కడ ఆ సమయములో ఆ చేతి ఇలా చక్కగా రాస్తూ ఉంటూ కాలహర కష్టహర సంకష్టహర దారిద్రహర దుఃఖహర సర్వ పాపహర సర్వ గండహర అపమృత్యుభయ దోష పీడా నివారణకర మనోవాంఛా మనః సంకల్పిత మనోభీష్టా ఫల సిద్ధికర ఓం నమః శివాయ అని అనుకుంటూ ఆ చితాభస్మం ఆలయ అర్చకుడు తీసుకొని స్వామికి లేపనము చేస్తూ ఆ తర్వాత మహామంగళారతి దర్శనమిస్తుంటాడండి రోమాంచితం రోమాంచితం అంటే ఈ మానవుడిగా పుట్టినందుకు ఇన్ని రోజుల తర్వాత స్వామి నీ నగరానికి నన్ను పిలిపించుకున్నావా నీ దివ్య దర్శనం నాకు ప్రసాదించావా విశ్వేశ్వర అన్నపూర్ణమాత విశాలాక్షి మాత గంగమ్మ తల్లి ఇలా నమస్కారం చేసుకుంటాం మన చేతిరేకలు మారాలంటే ఒకసారైనా కాశీ నగరానికి వెళ్ళాలన్నట అది ఆన్సర్ వీరు చెప్పింది అయోధ్య అంతే కదండి అది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ కాలర్కు మళ్ళీ అడుగుదాము బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగము చేసినటువంటి ప్రదేశం ఏమిటి గురుగారు అడుగుతాము ఓకే లక్ష్మి గారు విన్నారు కదా మీరు గురువుగారు చెప్పిన సమాధానం ఓకే మరి మీరు కూడా గురువుగారిని నేరుగా కలిసి తమ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునే వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న 9573719764 9908019764 నంబర్లను సంప్రదించండి అలాగే గురువుగారి అపాయింట్మెంట్స్ కొరకు పొందాలనుకునే వారు www.mahabilvam.com కి లాగిన్ అయ్యి అతి శీఘ్రంగా గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు గురుగారు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడేద్దాం హలో హలో నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు చెప్పండి అమ్మా నా పేరు నాగవల్లి అండి నాగవల్లి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మేము మేడకొండూరు మండలం తిరుపురం గ్రామం అండి గుంటూరు జిల్లా అండి ఓకే అండి ఎప్పుడు చూస్తూ ఉంటారండి అదృష్టలక్ష్మి రోజు చూస్తున్నామండి ఓకేనండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు పేరు నక్షత్రం చెప్పండి అమ్మా జై జవాన్ జై కిసాన్ అమ్మా చెప్పండి మా పాప గురించి తెలుసుకుందామనండి మూలా నక్షత్రము ధనుస్సు రాశి నాకు అర్థమైపోయింది జాతకం అంతా నాకు ఏం చెప్పానో విషయం తెలిసింది అసలు సమస్య ఏమిటి మా పాప చదువు గురించి అండి ఏం చదువుకుంటుంది డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చిందండి బీకామ్ చదువుతుంది సిఏలో చేర్పించాం సార్ అమ్మా సిఏ పరంగా చదువుకోవచ్చు కాకపోతే నక్షత్రం మాత్రము చదువుల తల్లి సరస్వతీదేవి నక్షత్రమే భయపడవలసిన పని లేదు ధనస్సు రాశి కనక పుష్య రాగము ఉంగరము కుడి చేతి చూపుడు వేలుకు పెట్టుకోమని చెప్పి చదువుకోమని చెప్పండి రెండో ఆప్షన్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మాట్లాడండి అమ్మా రెండో ఆప్షన్ లోకి వెళ్దామండి ఇక్కడ రంగులు కనిపిస్తున్నాయి కదా కలర్స్ మీకు ఇష్టమైన రంగు చెప్పండి అమ్మా గురుగారిని చెప్పమనండి మూలా నక్షత్రము ధనస్సు రాశి పసుపు రంగు తీసుకోండి అమ్మా ఓ అక్కనే ఆగిందా పసుపు రంగు ప్రారంభించండి విద్య గారు అమ్మా ఇప్పుడు అడగండి అమ్మా అడగండి చెప్తున్నాను కదమ్మా సిఏ పరంగా చదువుకోవచ్చు కనక పుష్యరాగం పెట్టుకోండి తప్పకుండా జయము జరుగుతుంది జాతక పరంగా ఇలాంటి దోషాలు లేవు తప్పకుండా చెప్తాను మూడో ఆప్షన్ లోకి వెళ్ళండి చెప్తాను మీరు చెప్పండి సార్ నెంబర్ మూడో ఆప్షన్ ఏంటి నెంబరేనా నెంబరే కదండి మీ గోత్రం ఏమిటి మా గోత్రం నిష్టాల గోత్రం అండి ఇంటి పేరు రావిపాటి అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేము మేడకొండూరు మండలం అండి తిరుపురం గ్రామం అండి మావు ఓకే 6 నంబర్ తీసుకోండి అలాగే 6 నంబర్ ప్రారంభించండి అలాగే మా మానసికమైనటువంటి ప్రశాంతత మీకు లభించడానికి మీ ఇంటి ఇలవేల్పు ఎవరు మాకు తెలియదండి ఎవరు మేము అందరి దేవుళ్ళని పూజిస్తాము ఇంటి ఇలవేల్పు ఖచ్చితంగా ఉండాలమ్మా ఇంటి ఇలవేల్పు ఇంటి దేవుడు అంటారు నీకు ముక్కోటి దేవతలు దర్శనం ఇచ్చినా సరే ఇంటి దేవుడు లేనిది మనం ఏం చేయలేము ఇంటి దేవుడు ఖచ్చితంగా మీ పెద్దల నుంచి వస్తుంది అది అంటే ఎవరు తెలియట్లేదండి నేను మీ ప్రోగ్రామ్ చూసిన దగ్గర నుంచి అడుగుతున్నాను సార్ ఓకే నేను ఈరోజు ఒక అమ్మవారి పేరు చెప్తాను ఆ అమ్మవారిని ఎక్కువగా మీరు ఆరాధిస్తూ ఉండండి సరేనా రాజరాజేశ్వరి దేవి
రాజరాజేశ్వరీ దేవి అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఒక చేతిలో చెరుకుగడ పట్టుకొని ఉంటుంది చూడండి, చెరుకుగడ పట్టుకొని ఉన్నటువంటి అమ్మవారి ఫోటో తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకొని రోజు దీపారాధన వెలిగించండి, తప్పకుండా జయము జరుగుతుంది. రైట్. విద్య గారు ఎక్కడ ఆగిందమ్మా? నంబర్ 2 దగ్గర ఆగింది. నంబర్ 6 చెప్పాం కదా. ఆ నెక్స్ట్ ఆప్షన్ లోకి వెళ్ళండి. అమ్మా చూస్తున్నారు కదా, మూడో ఆప్షన్ మిస్ అయింది మనకి. నాలుగో ఆప్షన్ లోకి వెళ్దాం. లక్కీ ట్రిప్ ద్వారా వెళ్తారా లేదంటే గురువు గారిని ప్రశ్న అడగమంటారా? ప్రశ్న అడగమనండి. ఓకే, సింపుల్ ప్రశ్న. ప్రశ్న ఇందాక అడిగింది నాకు తెలియదు సార్, ఇంకొకటి అడగండి. ఓకే, ఇంకోటి అడుగుతాను పర్వాలేదు. బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినటువంటి ప్రదేశం మీకు తెలియదన్నారు కదా? రైట్. ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, మీరు చెప్తారు నాకు నమ్మకం విశ్వాసం ఏర్పడుతుంది. అయోధ్యానగరము ఏ నది ఒడ్డున ఉన్నది? తనయు నదియా? తనయు నది. ఓకే, మీరు వన్ అమ్మా నేను సమయం లేదు లెక్క పెడుతున్నాను, చెప్పండి. వన్ గురువు గారిని క్లూ ఇవ్వమనండి. గురువు గారిని క్లూ ఇవ్వమనండి. 4 మూడు అక్షరాలండి. 5 టైం అప్. ఓకే అండి, టైం అయిపోయింది. తనయు నది అండి. తనయు నది కదండి. వరణ ఏమ ఏమ్మా? సరయు నది అండి. తానా సానా? ఓ సంపెంగ సా సా, ఇలా వచ్చారా? అంటే సరయు నది. అయ్యో, అయోధ్యానగరము ఏ నది ఒడ్డున ఉన్నది? సరయు. నేను మూడు అక్షరాలని చెప్పంగానే మీరు సరయు అని ఎందుకు పలికారమ్మా? అంటే ఎప్పుడో వాల్మీకి రామాయణం చదివినప్పుడు కొంచెం గుర్తుంది సార్ అనుకుంటున్నాను. ఓకే, అయితే ఖచ్చితంగా మీరు వాల్మీకి రామాయణం చదివారు. ఓకే, కొంచెం గుర్తుంది. ఓకే, అంటే ఎప్పుడో చదివినటువంటి వాల్మీకి రామాయణము ఇప్పుడు మీకు ఈరోజు అవసరం పడ్డదంటే వాల్మీకి రామాయణం ఎంత గొప్పదో మీకు అర్థమైందా కదా? వాల్మీకి రామాయణం చదివితే జీవితాలు మారుతాయి అమ్మా, కుటుంబాలు మారుతాయి, కష్టాలు పోతాయి తెలుసా? అదృష్ట లక్ష్మిలో నిలకడగా గెలుస్తారు. నిజంగా కూడా అయోధ్యానగరము ఏ నది ఒడ్డున ఉన్నది? ఖచ్చితంగా సరయూ నది. ఈరోజు మీరు గెలిచారు. జై గురుదత్త. ఓకే అండి, చాముండేశ్వరి వారి మహాబిల్వం వారు సమర్పించు అమ్మవారి శేషవస్త్రాన్ని మీరు గెలుచుకున్నారు, మీకు శుభాభినందనాలండి. గురుగారు మరో కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి విద్యా గారు. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. గౌతమి అండి. గౌతమి గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? సైట్లో నుంచి అండి. ఓకే అండి, ఎప్పుడు చూస్తూ ఉంటారా అదృష్టలక్ష్మి? రీసెంట్గా నిన్న నుంచి చూస్తున్నానండి. ఇదే ఫస్ట్ టైం కాల్ కలిసిందా మీకు? అవునండి. ఓకేనండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, పేరు నక్షత్రం చెప్పండి. మా వారి పేరు మణిగంట అండి, అనురాధ నక్షత్రం శివరాజ్. గురువు గారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త గురువు గారు. జై శ్రీ దుర్గా భవాని. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? కైకలూరు నుంచి గురువు గారు. ఎక్కడి నుండి? కైకలూరు. కైకలూరా? అవునండి, కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, మీ వివాహం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2017 ఫిబ్రవరి 5th అండి. ఓకే, కన్యా ఇప్పుడు వివాహం జరిగినప్పుడు కన్యాదానం చేశారా మీ నాన్నగారికి? ఇట్లా చేశారండి. మరి కన్యాదానం చేసిన తర్వాత భర్త పేరు పెట్టి పిలవచ్చు పిలవద్దు అని చెప్పలేదా గురువు గారు? భర్త పేరును మీ భర్త గారిని పేరు పెట్టి పిలవచ్చా? మణిగంట అంటే పేరు మీరు చెప్పాలి కనుక్కుంటానండి. పిలవచ్చా అనకు దాని సమాధానం చెప్పండి. పిలవకూడదండి. మరి ఎలా పిలిచారు? క్షమించాలి గురువు గారు. నేను క్షమిస్తానమ్మా, నాదేమి ఇబ్బంది లేదు. భర్త పేరు ఆడవాళ్ళు ఎందుకోసం పిలవకూడదని నేను ఎన్నోసార్లు అదృష్ట లక్ష్మిలో చెప్పాను. భర్త ఆయుష్ తగ్గాలంటే భార్య పేరు పెట్టి పిలుచుకోండి, అంతే. సింపుల్ లాజిక్, అందులో ఇంకోటి లేదు. మీరు పేరు పెట్టి పిలుచుకుంటే మాకు వచ్చిందేముందండి? మాకైతే రాదు కదా, కదా? కాబట్టి ఇంటి యజమాని ఆయన కష్టపడితేనే ఇల్లు, ఇంట్లో గృహలక్ష్మి కష్టపడితేనే గృహం,
కదా. అందుకే ఆ దంపతులు చల్లగా ఉండాలంటే ముందుగా భార్య భర్త పేరు పెట్టి పిలవకూడదు. మీరు ఎన్నిసార్లు పిలిచారో అలా ఒక్కసారికి 5 రోజులు ఆయుష్ తగ్గినట్టే. అమ్మా ఇప్పుడు అర్థమైందా? నక్షత్రం అడిగింది కదా, విద్యగారు మిమ్మల్ని నక్షత్రమే అడిగింది కదా, అనురాధ నక్షత్రం కదా. రైట్, వృశ్చిక రాశి ప్రారంభించండి. ఇంకెప్పుడు పిలవకండి అమ్మా. రైట్, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ శ్రీవారి గురించి? అంటే ఏ పని చేసినా అంటే 200 రకాల పనులు చేస్తున్నాడా, ఏదన్నా ఒకటే చేస్తున్నాడా? అలా చెప్పండి. అదృష్ట లక్ష్మిలో ఫోన్ కలిసిన తర్వాత మాట్లాడేటప్పుడు అలర్ట్ గా మాట్లాడాలండి. ఏ పని అనొద్దు. అసలు మీకు కావలసిన పని ఏంది? మీ శ్రీవారు చేసేది ఉద్యోగమా, వ్యాపారమా, ఎదుగుదలనా, సమస్య ఏమిటి? కరెక్ట్ చెప్పండి. ఓకే, అందులో అభివృద్ధి కావాలి అంతే కదా. రైట్, నేను అంటున్నాను బాధపడక తల్లి, నేను మంచిగా నేర్పుతున్నాను మీకు. రైట్ అమ్మా, మొదటి ఆప్షనా? రెండో ఆప్షన్లోకి వెళ్ళండి అమ్మా. రెండో ఆప్షన్లోకి వెళ్దామండి. మీకు నచ్చిన కలర్ చెప్పండి, మీకు ఇష్టమైన రంగు చెప్పండి. హలో, నచ్చిన రంగు అండి? అవునమ్మా. స్కై బ్లూ అండి. తీసుకోండి అమ్మా. మీ ఇంటి ఇలవేలు పివరమ్మా? ఎవరు లేని, మేము ఇష్టంగా దుర్గామ్మను పూజిస్తామండి. ఓకే, దుర్గా అమ్మవారికి మంగళవారం రోజు చేస్తారా, శుక్రవారం రోజా, గురువారం రోజా? శుక్రవారం చేస్తాను, మంగళవారం కూడా చేస్తాను. ఓకే, మీ ఇంట్లో దుర్గమ్మ ఫోటో ఉందా? ఉన్నారండి. ఓకే, అమ్మవారి పాదాలు కనబడుతున్నాయా ఫోటోలో? వినాయకులు వారు ఉంటారండి. ఓకే, అంటే అమ్మవారి పాదాలు కనబడుతున్నాయా, దుర్గమ్మ వారి పాదాలు? లేదండి, పాదముల దగ్గర వినాయకుల వారి ఫోటో ఉంటుందండి. నాకు అది తెలుసు కాబట్టి అదే ప్రశ్న ఎందుకు అడిగాను. ఖచ్చితంగా అమ్మవారి పాదాలు కనబడేటువంటి ఫోటో దుర్గమ్మది తెచ్చి మీ ఇంట్లో పెట్టుకొని మంగళవారం రోజు పాదాలను చక్కగా తుడిచి పాదము దగ్గరనే శ్రీగంధంతో బొట్టు పెట్టండి, నీ ఇల్లు బంగారం అయిపోతుంది. అలాగేనండి. రైట్, మూడో ఆప్షన్లోకి వెళ్ళండి విద్యగారు. మూడో ఆప్షన్లోకి వెళ్దామండి. మీకు ఇష్టమైన నంబర్ చెప్పండి అమ్మా. 9 అండి. 9 ప్రారంభించండి అమ్మా. ఓకే, అందరు బాగున్నారా తల్లి అక్కడ? సంపూర్ణ హాజరు ఆరోగ్యములతోటి సదా ఇల్లవేళలా మీ యొక్క కుమారుడు సంతోషంగా ఉండాలి, దినదినంగా ఎదగాలి, సకల విద్యలు అభ్యసించాలి, ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరాలి. ఆశీర్వచనము. జై గురుదత్త. మూడు ఆప్షన్లు మిస్ అయిపోయాయి. అదృష్ట లక్ష్మిలో ఫోర్త్ ఆప్షన్ ఏంటో తెలుసా? మీరు 4-5 రోజుల నుంచే చూస్తున్నారు కదా, ఈ 4-5 రోజులలో ఇంత ప్రాక్టీస్ అయిపోయారా? లేదు గురుగారు, నిన్న చూశానండి. 2 సంవత్సరాల నుంచి అదృష్ట లక్ష్మి చూస్తూ ఫోన్ కలవడానికి ప్రతిరోజు 1 గంట నుంచి ఫోన్లు ట్రై చేస్తూ ఉంటారు 2 సంవత్సరాలు. నీ అదృష్టం చూడు, ఒక్క రోజులో ఫోన్ కలిసింది, కానీ ఈరోజు పాపం కట్టుకున్నావు భర్తను పేరు పెట్టి పిలిచి. తెలియదు గురువుగారు, ఇంకొకసారి పిలవకండి సరేనా? అలాగేనండి. రైట్, ప్రశ్నకు వెళ్దామా? ప్రశ్నకు వెళ్దామా, లక్కీ డిప్పుకు వెళ్తారా? ప్రశ్న అడగండి గురువుగారు. రైట్, వాల్మీకి రామాయణం తెలుసు కదా? తెలుసు గురువుగారు. వాల్మీకి రామాయణము, ఆ రామాయణాన్ని ముందుగా గానము చేస్తూ ప్రపంచానికి పరిచయం చేసి. మీకు తెలుసండి, నేను ఎలా మీతో చెప్పిస్తాను చూడండి, ఖచ్చితంగా చెప్పిస్తాను. 4 5 5 టైం అయిపోయింది కదండి. ఏమ్మా మీ పేరు? గౌతమి అండి. గౌతమి, గౌతమి గారు ఇప్పుడు ఆన్సర్ మీకు తెలియదన్నారు కదా, నేను చెప్పిస్తాను. నేను అడిగిన ప్రశ్న ఏంది, రామాయణాన్ని గానము చేస్తూ ప్రపంచానికి మొదట పరిచయం చేసిన వ్యక్తులు ఎవరు అని అడిగాను కదా. అవునండి. ఓకే, వినండి రామాయణం ఎవరిది? రాముడి వారి. రైట్, కరెక్ట్ దారిలోకి వచ్చావు. రాముడికి సంతానం ఎవరు? 100% లవకుశులు, కరెక్ట్ ఆన్సర్.
మీరు కాస్త మెదడుకు పదును పెట్టి ఆలోచన మీద శక్తి తోటి గనక జ్ఞానము తోటి మీరు ఆలోచిస్తే లోపల ఉన్నటువంటి ఆన్సర్ జిహ్వము పైకి వచ్చి నాట్యం ఎందుకు ఆడ చెప్పండి. అమ్మో గురువుగారు ఇన్ని ప్రశ్నలు అడుగుతారు, అమ్మో గురువుగారు మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం నిలవది. ఈ మధ్య కాలంలో ఏదో 4-5 సంవత్సరాల నుంచి ఏదో గురువుగారి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి అన్ని నేర్చుకుంటున్నాము అని ఎందుకు భయపడతారు? ఆన్సర్ మీ లోపల దాగి ఉంది, కాకపోతే మీరు భయపడుతున్నారు. ఇప్పుడు వారే చెప్పారా లేదా? రామాయణాన్ని గానము చేస్తూ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తులు ఎవరండి? లవకుశులు. సింపుల్ కదా, వారి నోటి నుంచి ఆన్సర్ చెప్పించానా లేదా? కానీ మిస్ అయిపోయారు. జై గురు దత్త. ఓకే గౌతమి గారు, మరొకసారి కాల్ చేసినప్పుడు అదృష్టలక్ష్మి తప్పకుండా వరించాలని కోరుకుంటున్నాను. గురుగారు మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు సోనీలా అండి. ఏం పేరండి? సోనీలా. సోనియా? అవునండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ అండి, మేడిపట్నం నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి అండి. ఓకే, పేరు నక్షత్రం చెప్పండి అమ్మా. రాశి నక్షత్రం? పునర్వాస నక్షత్రం అండి. మిథున రాశి గురువు గారు. ప్రారంభించండి. జై గురు దత్త. ఎక్కడ ఉంటారమ్మా? హైదరాబాద్ లో. ప్రారంభించండి. ఓకే, మెహిదీపట్నం. ఏది మన పిల్లర్ నంబర్? పిల్లర్ నంబర్ అంటే ఏది? మెహిదీపట్నం పాలకేట అంటారు గురు గారు, మేము ఉండేది. అర్థమైపోయింది. కాబట్టి దర్వర్మేశ్వర గుడి దగ్గర అండి. రైట్, మిథున రాశి దగ్గర ఆగలేదు, కర్కాటక రాశి దగ్గర ఆగింది. రెండో ఆప్షన్ లోకి వెళ్ళండి అమ్మా. సోనియా గారు, సోనియా గారు రెండో ఆప్షన్ లోకి వెళ్దామా? సరే అండి. మీకు నచ్చిన రంగు చెప్పండి. ఎరుపు రంగు. రెండు ఉన్నాయి. ఎరుపు అంటే రెండు ఉన్నాయండి, ఏ రంగు తీసుకోమంటారు? మెరూన్ రెడ్ అండి, అమ్మవారికి ఇష్టమైన రంగు. రైట్, ప్రారంభించండి. ఏం అడగాలనుకుంటున్నారు అమ్మ? అడగండి. అది చిన్న పాప, అదే పాపకి టెన్త్ క్లాస్ కదా ఎగ్జామ్స్, అయిన ఎట్లా చదువుకుంటది, ఎట్లా ఉంటుంది పాప భవిష్యత్తు అడుగుదామని. ఓకే, నక్షత్ర పరంగా రాశి పరంగా రాశ్యాధిపతి బుధుడు కాబట్టి చదువు పరంగా ఇబ్బంది పడవలసినటువంటి పని లేదు. అమ్మాయి వయస్సు 16వ ఏట దాటిన తర్వాత సరస్వతీ యోగము భేరీ యోగము వారికి వర్తిస్తుంది కాబట్టి చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఎలాంటి చింతించవలసిన అవసరం లేదు. మీ యొక్క అమ్మాయి ఉన్నతమైనటువంటి చదువులు చదువుతుంది, ఇది ఆశీర్వచనం. ఓకేనా? రైట్, మీ పేరేంటి? సోనియా. సోనియా, సోనియా. హలో హలో సోనియా గారు. ఈ కాలర్ ఒకసారి చెప్పండి మళ్ళీ, టీవీ సౌండ్ తగ్గించమని లేదా కాల్ కట్ చేయండి. సోనియా గారు, మరి మేము మాట్లాడిన తర్వాత 4 సెకండ్ల వరకు మీ ఆన్సర్ రావడం లేదంటండి? ఏమమ్మా, మీ ఒక్కరి కోసం కాదు కదా, మీలాగా ఎన్నో వేల లక్షల మంది అందరూ ఆతృతతో ఉంటారు కదా, స్పీడ్గా అడగాలి కదమ్మా. రైట్ అమ్మాయికి ఇప్పుడు దోషము లేనిది దోషము చెప్పమంటే నేను చెప్పను శాస్త్రంలో. వినండి, నేను చెప్పేది వినండి అమ్మా, పూర్తిగా మీరే మాట్లాడుతూ వెళ్ళకండి సరేనా? నేను చెప్పేది వినండి, మధ్యలో మాట్లాడకండి. అమ్మాయికి ఎలాంటి దోషాలు లేవు. సరస్వతీ యోగము భేరీ యోగము 16 సంవత్సరాలు దాటిన తర్వాత ఖచ్చితంగా వారికి వర్తిస్తుంది. ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటుంది. ఎక్కడ వెతికినా దోషాలు లేవు, శుభం జరుగుతుంది, సుందరమైన జాతకురాలు. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఆప్షన్ లోకి వెళ్ళండి అమ్మా. సోనియా గారు రెండో ఆప్షన్ మిస్ అయ్యారు, మూడో ఆప్షన్ లోకి వెళ్దాం. మీకు ఇష్టమైన నంబర్ చెప్పండి. 8 నంబర్ తీసుకోండి అమ్మా. రైట్, జై గురు దత్త, శ్రీ గురు దత్త, మనస్ఫూర్తిగా ఆశీర్వచనము. మూడో ఆప్షన్ లో మిస్ అయిపోయారనుకోండి, నెక్స్ట్ ప్రశ్నకు వెళ్తారా లక్కీ డిప్కి వెళ్తారా? ప్రశ్నకి వెళ్తాం గురు గారు. ఓకే, ఇంటి ఇలవేల్పు ఎవరు? పార్వతులండి. ఓ సూపర్, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావులే. ఎందుకంటే శివ పార్వతులు అని ఇద్దరిని కలిపావు చూడు. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రైట్, నంబర్ దగ్గర ఆగలేదు కదా, నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం. అడగండి. మూడో ఆప్షన్ మిస్ అయ్యారు సోనియా గారు, ప్రశ్న అడగమంటారా లక్కీ టిప్ ద్వారా వెళ్తారా? ప్రశ్న అడగండి గురు గారు. అయోధ్య ఏ దేశానికి రాజధాని? అయోధ్య ఏ దేశానికి రాజధాని? విన్నారా అమ్మా?
ఇవన్నీ ఎంత సులభమైన ప్రశ్నలు తెలుసా అండి? మన ఇతిహాస పురాణాలు ఎంత గొప్పయి తెలుసా? తెలుసుకోక తెలుసుకోక ఆ పనికిరాని సీరియల్స్ చూసుకుంటూ కూర్చుంటారు. దాని బదులు ఈ శాస్త్రం తెలుసుకుంటే ఎంత గొప్పది చూడండి, ఎంత అద్భుతం. ఒక్కొక్కటి వింటుంటే వినాలని అనిపించడం లేదా? కాబట్టి ఇంకా క్లూ ఏం పాడైంది? కాబట్టి ఇప్పుడు అయోధ్య ఏ దేశానికి రాజధాని? త్వరగా చెప్పాలమ్మా, నంబర్స్ కౌంట్ చేస్తాను. కొంచెం క్లూ ఇవ్వండి గురుగారు. ఇప్పుడు మీ నోటితో చెప్పిస్తాను ఆన్సర్ కూడా, మీరు చెప్పని ఎడల. ఓకేనా? రాముడు ఏ దేశస్థుడు? రాముడు ఏ దేశస్థుడు? రాముడు ఏ దేశం వాడు? మన భారతదేశం. సరే, ఏ రాజ్యాన్ని పరిపాలించాడు? అయోధ్య ఏ ప్రదేశానికి రాజధాని? ఏ దేశానికి? భారతదేశం అనుకుంటా గురుగారు. ఓకే, నేను ఒక మూడు పేర్లు చెప్తాను, అందులో నీవు ఖచ్చితంగా పట్టేస్తావు. నీ టైం అయిపోయింది. నీ టైం అయిపోయినా కూడా ఆన్సర్ నువ్వు చెప్తావనేటువంటి నమ్మకం నాకుంది. గాంధారి దేశము, గాంధారి రాజ్యము, కోసల రాజ్యము, అయోధ్య రాజ్యము, ఇందులో ఆన్సర్ దాగి ఉంది. రైట్, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. అయోధ్య నేను అడిగిన ప్రశ్నకు ఏ దానికి రాజధాని ఏదో తెలుసా అండి? ఏ దేశానికి రాజధాని అయోధ్య అంటే కోసల రాజ్యము. కోసల, ఎంత చిన్నటి ప్రశ్న. అందుగురించి అదృష్టలక్ష్మి రోజు వీక్షించండి, ఎన్నో మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈ గంట సేపు మీరు టీవీకి అతుక్కపోయి టీవీ దగ్గర కూర్చొని ఉంటే రోజు మీరు నేను చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ ఇంత చిన్న చిన్న ప్రశ్నలు రోజు ఒక 4-5 నేర్చుకున్నారనుకోండి, రోజు 3 అనుకోండి, 3 నేర్చుకున్నారనుకోండి, మాసం రోజులకు 90 అంతే కదా. అలా సంవత్సరానికి 300 ప్రశ్నలకు జవాబులు చెప్పగలుగుతారు. అంటే రామాయణము, మహాభారతము, ఎన్నో పురాణ గ్రంథాలు మీ యొక్క మేధస్సులోకి వచ్చిపోతాయి. చదువు చాలా గొప్పది, లక్ష్మీ చాలా గొప్పది, లక్ష్మి కంటే సరస్వతి ఇంకా గొప్పది. లక్ష్మీ వస్తుంది పోతుంది కదా, ఈరోజు మీ దగ్గర ఉంది, నా దగ్గరకు వచ్చేస్తుంది, నా దగ్గర ఉంది, ఇంకొకరి దగ్గరకు వెళ్తుంది. కానీ చదువు మాత్రం రావడం కష్టం. వచ్చిందనుకోండి పొమ్మన్నా పోదు, దానికి ఎంట్రీ తప్ప ఎగ్జిట్ లేదు. కాకపోతే రావడం అనేది మనం ప్రయత్నించాలి. కోసల రాజ్యము అంటారు. కోసల రాజ్యం అని ఎప్పుడన్నా పేరు విన్నావా? అయోధ్య ఏ దేశానికి రాజధాని అంటే కోసల రాజ్యానికి రాజధాని. ఓకేనా? జై గురుదత్త. జై గురుదత్త. జై గురుదత్త. గురువుగారిని నేరుగా కలిసి తమ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునే వారు స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ సంప్రదించండి. నంబర్స్ 9573719764, మరో నెంబర్ 9908019764 ని సంప్రదించండి. అలాగే గురువుగారు అపాయింట్మెంట్స్ కొరకు పొందాలనుకునేవారు www.mahabilvam.com లాగిన్ అవ్వండి. అతిశీఘ్రంగా గురువుగారి అపాయింట్మెంట్లు పొందవచ్చు. గురుగారు మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో, కట్ అయిపోయినట్టుందండి గురువుగారు. అలాగే మీరు చాలాసార్లు చెప్పానని చెప్పి అన్నారు కదా గురుగారు, భర్తని పేరు పెట్టి పిలవకూడదు అని. కొన్ని సందర్భాల్లో అంటే ఎవరైనా అడిగినప్పుడు చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఎలా చెప్పాలి గురువుగారు? ఒక దేవాలయానికి వెళ్తారండి. దేవాలయానికి అయితే భార్యాభర్తలు చాలా వరకు కలిసే వెళ్తారు. ఏదో ఒక సమయంలో వెళ్ళినప్పుడు మాత్రము తప్పనిసరిగా చెప్పవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ అర్చనా టికెట్ అని తీసుకుంటారు కదా, టికెట్ ఖచ్చితంగా తీసుకుంటారు కదా. ఆ టికెట్ వెనుక పేర్లు రాస్తారు కదా, మీ గోత్రము, మీ పేర్లు అక్కడ అడుగుతారు కదా, అక్కడ రాసి ఆ చెట్టు అర్చకుడికి ఇవ్వాలి అంతే కదా. అలా చేయండి. ఒకవేళ విధిలేని పరిస్థితులలో చెప్పవలసి వచ్చినప్పుడు దానికి దోషం లేదు. అంతేగాని మాట మాటకు నిమిషానికి 2 సార్లు ఈ మధ్యలో ఏమండి అని ఎవరు పిలుస్తున్నారండి? ఏ రఘు ఇలా రా, ఏ తిన్నావా రఘు, అది నీళ్ళు తీసుకురా, ఇలా అయిపోయిందండి పరిస్థితి. అంటే ప్రేమ ఉండొచ్చు, ఆ ప్రేమను మాత్రము, ఆ ప్రేమను చూపించడం వలన భర్త ఆయుష్ తగ్గుతుంది. ఇంతెందుకండి, మీరు ఎప్పుడన్నా సమయం దొరికినప్పుడు అదృష్టలక్ష్మిలో ప్రశ్న వేయండి. ఇంతకుముందు కూడా చాలామంది యాంకర్స్ ఉన్నప్పుడు చాలా ప్రశ్నలు అడిగారు, వివాహం అంటే ఏంది, లగ్నం ఎందుకు చేసుకుంటారు, వివాహములో అబ్బాయి పెద్దవాడు ఎందుకుంటాడు, అమ్మాయి చిన్న వయసు ఎందుకుంటుంది, 4-5 సంవత్సరాల తక్కువ అమ్మాయి ఎందుకుంటుంది, ఎందు గురించి ఎలా చేసుకోవాలి, కాళ్ళు ఎందు గురించి కడుగుతారు, ఇవన్నీ విషయాలు చెప్పుకుంటూ వచ్చాం మనం. అలాగే
మరి పెద్దవాడైన భర్తకు చిన్నవా చిన్నదైనటువంటి ఆ భార్య కన్యాదానం జరిగిన తర్వాత సర్వ అధికారాలు ఉంటాయి కాబట్టి భర్తను ఆయుష్ తగ్గుతుంది కాబట్టి భర్త పేరు పెట్టి పిలవకండి హిందూ ధర్మము చాలా గొప్పది హైందవ సాంప్రదాయం చాలా గొప్పది ఈ రోజులలో మీరు ఇప్పుడు కూడా ఏదైతే కరోనా వైరస్ ప్రబలించి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది 20 రోజుల క్రితం ప్రశాంతంగా ఉన్నమండి ప్రపంచమంతా ఎవరి దేశములో వాళ్ళు సస్యశ్యామలంగా వారి వారి దేశాన్ని అలా పెంపొందించుకుంటూ ఉన్నారు 20 రోజులలో ఇంత మార్ప అండి 20 రోజులలో అంటే మానవుడు చూడడానికి మానవుడు పలకరించడానికి మానవుడు మాట్లాడుకోవడానికి భయపడుతున్నారు పూర్వకాలంలో కరచాలనం చేసేది పూర్వం నుంచే కూడా నమస్కారం సంస్కారం ఎక్కడుందిరా అంటే నమస్కారంలో ఉందని వారు అంటే ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చా చూడండి అంటే పూర్వము పద్ధతులు మళ్ళీ వస్తున్నాయి మీరు గమనించండి మీరు ఇంకొక నెల చూడండి ఖచ్చితంగా పూర్వం పద్ధతులే దాని మార్పు లేదు కాబట్టి ప్రతిదీ ప్రకృతికి కోపం వచ్చింది ఇప్పుడు ఆ ప్రకృతికి కోపం తగ్గాలంటే కొన్ని పనులు మనం మానుకోవాలి అందులో మనము భర్తను పేరు పెట్టి పిలవడం వల్ల అదొక ఆయుష్ తగ్గుతుంది ఆ పాపం ఇలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట మీ భర్తను మీరు పేరు పెట్టి పిలుచుకోవడం వల్ల నాకు నష్టం ఏం లేదండి కానీ మీకు నష్టం వస్తుంది దయచేసి హిందూ ధర్మం హైందవ సాంప్రదాయంలో అందరూ పాటించండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదృష్ట లక్ష్మీ మహాయాగము మనకు ప్రతిరోజు మన పీఠంలో జరుగుతుంది అతి తొందరగా యాదగిరి క్షేత్రంలో దాని యొక్క మహాపూర్ణావధి ఘట్టం కూడా జరుగుతుంది మీరందరూ మన తెలుగు ప్రజలందరూ బాగుండాలని అందరం కలిసి చేస్తున్నాము ఆ పుణ్యఫలితం మీకు దక్కుతుంది అదృష్ట లక్ష్మిలో వచ్చినటువంటి పరిష్కారములతోటి కొన్ని వందల వేల మంది బాగుపడ్డారు ఇది నా గొప్పతనం కాదు నా గురువు గొప్పతనము కాబట్టి మీరందరూ విశ్వసించి నమ్మండి విశ్వాసించండి ఇందులో పరిహారములు చేసుకోండి మీ కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోండి మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు అందజేస్తున్నాను జై గురుదత్త ధన్యవాదాలు గురుగారు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఎన్నో విషయాలు హిందూ ధర్మం ప్రేక్షకులకు తెలియజేశారు అందరికీ శుభం జరగాలని ఆశీర్వచనాలు అందజేస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త జై జవాన్ జై కిసాన్. సో చూసారు కదండి ఇది ఇవాళ అదృష్టలక్ష్మి కార్యక్రమం. తిరిగి రేపటి అదృష్టలక్ష్మి కార్యక్రమంలో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి మీ హిందూ ధర్మం.